ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడచ్చు. ఏమండి చలితకి ఎలా ఉంది? మాట్లాడేమిటండి చలితకి ఎలా ఉంది చెప్పండి. ప్రస్తుతం బాగానే ఉంది కానీ. కానీ ఏమిటి పొరుడు రాలేదా? ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. పుట్టగానే బిడ్డ పోయాడు. భగవంతుడా ఎంత ఘోరం చేసావు. ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా? ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి? చలిత మన ఇంట్లో అడుగు పెట్టాకి ఆ కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే ఆమెకి కడుపు కోత పెట్టావా స్వామి? ఏమండి నేను వెంటనే లలితను చూడాలి. పదండి పోదాం. ఉండు లక్ష్మి నేను చెప్పేది విను. ఏమిటండి? ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు. బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు. అసలే బలహీనంగా ఉన్న లలితకి ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది. ఏం చేయాలో నాకు అర్థం కాక. అర్థమైందండి మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పాపం తీసుకెళ్ళండి. స్పృహ రాకముందే లలిత పక్కన పడుకోబెట్టండి. ముందు మనం లలితను బ్రతికించుకోవాలి. కానీ లలిత నీ బిడ్డ ఏదని అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి? అవును ఏం చెప్పాలి? మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి. అవేం మాట్లాడండి. లలితను బ్రతికించుకోవడానికి అబద్ధం చెప్పక తప్పదు. ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు. చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరు జారే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు ఇలా అబద్ధం చెప్పగలవండి? లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి. అది నెలలైనా పట్టొచ్చు సంవత్సరాలైనా కావచ్చు. నా బిడ్డను అవికిచ్చి పొరిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగ్యురాలిలా లోక దృష్టిలోనే నిలబడిపోవాలి అంతేగా. ఎందుకు లక్ష్మి బాధపడతావు? మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదండి. లోకులంతా నన్ను గొడ్రాలన్నారు. నా నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు. నా చేతి అమృతం పెట్టినా విషం అవుతుందన్నారు. వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు. నేను గొడ్రాలని కాదని ఇవాళ నేను నా కన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు. బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు. లలితను బ్రతికించుకోవడం కోసం నా బిడ్డనివ్వడానికి నాకే అభ్యంతరం లేదండి. కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకుల చేత నేను ఎదుర్కొనే అవమానాలు తలుచుకుంటే భయం వేస్తుంది. నావి పాపిష్ట చేతులని లోక నిర్ధారణ చేస్తుందండి. ఈటెలాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది. లక్ష్మి ఒకవైపు లలిత సావు బతుకుల మధ్య సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులేదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా? సిగ్గు విడిచి చెప్తున్నాను. నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు. కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొరుక్కుంటుంటే నేను భరించలేకపోయానండి. భరించలేకపోయాను. అన్నయ్య 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 నే తండ్రినయ్య అన్నయ్య. లలితకు ఆడపిల్ల పుట్టింది. చూడనయ్య చూడు. పాప చాలా బాగుందిరా. కంగ్రాచులేషన్స్ లలిత. నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను. నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు. అయ్యో అవేం మాట్లాడండి.
భక్తితో మెట్లన్నీ ఎక్కితే మనం మొక్కిన ముక్కులన్నీ తీరుతాయట. మన అమ్మాయికి పండంటి బిడ్డ, ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి. లేవండి, ఇంకెన్ని 500 మెట్లేగా. ఏ జన్మలో చేసిన పుణ్యం 20 రూపాయలు తీర్చుకుంటున్నాను. పులుసు ఆ డాబా 399, మరే అది 499, అదిగో 500. నాకు లెక్కలు సరిగ్గా రావు, క్షమించాలి. పద పదండి. లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అందం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నంత వల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసేస్తాను. చిచి చిచి. ఊరుకోమ్మా. పాపనిటివో ఎక్కడికి? చెల్తా ఏంటక్కా? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావెందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, కిందకు దించి తచ్చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న అల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా. అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తాడని నా వల్ల కాదు, నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఇది నా ప్రాణాలు తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా. పాపని నేను చూసుకుంటానే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కన్యాకుమారి కనపడతాచారి వైకంలో. ఆ పాటాపు, ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి వస్తావా? అయ్యో, కోపలు కూడా ఎంత ముద్దొస్తున్నావో. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లి అయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు. ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాపను అక్క దగ్గర ఉంచాను. ఓహో, లలిత ఇలారా, నిన్నే పడక గదిలో తహతహలాడేవో నా మొగుడా, నేను దొరకడం లేదని అడిగితివా? 1, 2, 3, 4.